కాశీ కాశీ వాళ్ళు నేషాడానికి మన ఒళ్ళు తాలూకా ఆఫీస్కి వెళ్ళారు. ఆ విషయం సుల్తానికి తెలిసేలా చేస్తే వాళ్ళంతటి వాళ్లే వెనక్కి వచ్చేస్తారు. ఈ గ్యాంగ్ని ఎదిరించో, జట్టు కట్టకో, ఏమీ పీకలేం. ఈ గ్యాంగే రా తోపు. ఇది నా వెనకలు ఉండాలి. వాడి పేరేమన్నా? నేను లేపేస్తాను రా. పరిగెత్తండి పరిగెత్తండి, బస్ అయిపోతుంది. సీట్ ఆపండి. రండి రండి, మరదల పిల్లగారు రండి. అయ్యో అలుక్కేంట్రా బాబు, పెరుక్కో, ఈ బస్ లో అందరు రౌడీలో ఉన్నట్టున్నారు. రండ్రా, తర్వాత బస్ లో వెళ్దాం. బస్సు పోనీరా, పోనీ పోనీ రైట్. ఇదిగో మరదల పిల్ల, నువ్వు దిగాలనుకుంటే కుదరదు, బండి టేక్ ఆఫ్ అయిపోయింది, టికెట్ తీసుకో. సరే, ఎలాగూ మరదలవు కదా, నీకు టికెట్ ఫ్రీ. నేను నీకు ఫేవర్ చేస్తాను, వచ్చి సుల్తాన్ పక్కన కూర్చుంటా. ఏంటమ్మా కోపం వచ్చిందా? నేను నీ బావని ఎన్నో అబద్ధాలు చెప్పాను, కానీ ఈ ఊరు కోసం నువ్వు చెయ్యక తప్పదు. నాకు అనవసరంగా కోపం తెప్పించుకో. నీ సంచి సామాను తీసుకొని వెళ్ళి పక్కన కూర్చో. బావని గుద్దకుండా వెళ్ళు. ఏంటా లుక్ అదే చేస్తుంది. ఫుల్ ఫోర్స్ మీద ఉంది, ఖచ్చితంగా కూర్చోదు. మనం ఉంచడమే బెటర్. మీరు కూర్చోండి, నేను ఉంచుంటాను. సుల్తాన్ నించున్నావే, కూర్చో కూర్చో సుల్తాన్, కూర్చో, కూర్చోండి. కూర్చోమంటున్నాను కదా, కూర్చో బాసు. మళ్ళీ అదే లుక్. అసలు నీకేం కావాలి? మీరే కావాలండి. ఏదో తమాషాగా చెప్పలేదండి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని. మీలాంటి అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదండి. నుదుట చిన్న బొట్టు, ఘాటుకు కళ్ళు, ముక్కు పుడక, అందానికే అందం అండి. ఒక అందమే కాదండి, మా అమ్మ గురించి మా నాన్న అన్నట్టు మీకు ధైర్యం ఎక్కువ అండి. ఎవరికి భయపడరు, ఎంతమంది ఉన్నా బోల్డ్గా మాట్లాడతారు. మా అమ్మ అంతే, ఇది ఆవిడ మెట్టే. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఇమ్మని మా నాన్న చెప్పారు. నాకు ఇది మీకు ఇవ్వాలనిపిస్తుంది. ఏం లేదురా, ఏం లేదు, ఏం లేదు. ఏమైంది బాసు? మీ అత్త కూతురు పక్కన కూర్చున్నానుగా, షోల్డర్ టచ్ అయింది, షాక్ కొట్టినట్టు బాడీ అంతా జల్లంది. షాక్ ఒళ్ళంతా కొట్టిందా, తొడ మీద కొట్టిందా? అక్కడ మాత్రం ఏదో సూది పెట్టి పొడిచినట్టుందిరా. సూదితో పొడిచినట్టు కాదు, సూదితోనే పొడిచింది. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఊరుకోరా, నువ్వు కదా, స్పీడ్ బ్రేకర్ వస్తుంది, రెండు చేతులతో పట్టుకో. రాక్షసి. ఎవర్రా కొత్త ఆఫీసర్? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందన్న. మనకాడే రూల్స్ మాట్లాడతాడు, మన గురించి వాడికి తెలిసినట్లు. రేపు సంతకం పెట్టకపోతే ఫ్యామిలీతో సహా లేపి. సరే, బయటకు రావద్దని చెప్పారు కదరా, ఎందుకు అనవసరంగా బయటకు వచ్చావు? వదలరా. దామోదరం, రే దామోదరం, బండాపురా.
ఏంట్రా చెప్పబెట్టకొండ ఊరోది వెళ్ళిపోతున్నావు ఇది నీకు న్యాయంగా ఉందా ఇంకా ఈ ఊళ్ళో ఏముందనే ఉండాలయ్యా బయట నుంచి రౌడీలు దింపుతున్నారు జయేంద్రని ఖచ్చితంగా లేపేస్తారు ఎప్పుడయ్యా ఎప్పుడు నానా ఆకలిని పాపం నా పిల్లల కడుపు కాలి ఏడుస్తున్నారయ్యా ఇంట్లో ఒక్క బియ్య బిగింద కూడా లేదు అది చూసి ఏ తండ్రి మాత్రం తట్టుకోగలరని చెప్పు ఓ అయ్యా ఏడుకొండవాడా నువ్వే ఈ ఊరిని కాపాడాలి నేను మీతో కొంచెం మాట్లాడొచ్చా మాట్లాడుకుందాం నేను చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నాను ఇక్కడి నుంచి చూసినప్పుడు నాలుగు వైపులా పచ్చటి పొలాలతో స్వర్గంలా అనిపించేది కానీ ఇక్కడ నాలుగు సంవత్సరాలుగా వ్యవసాయమే జరగట్లేదు అందుకని నేను దేవుణ్ణి ప్రార్థించి ఒట్టు పెట్టుకున్నాను ఊళ్ళో మునుపట్లా వ్యవసాయం జరగాలి ఈ ప్రదేశం మళ్ళీ పచ్చటి పొలాలతో కళకళలాడాలి ఇక్కడ పండిన ధాన్యంతో నా పెళ్లి భోజనం పెట్టాలి ఓకే అండి అలా పండించిన వాణ్ణి నేను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాను మీరు అనవసరంగా నా వెంట పడి టైం వేస్ట్ చేసుకోకండి నేను నా ప్రమాణాన్ని తప్పలేను మీరు వచ్చిన పని చూసుకుని బయలుదేరండి వచ్చినప్పుడు రుక్మిణి ఏంటండి ఇది చిన్నపిల్లలాగా ఒట్టు పెట్టుకున్నాను తప్పలేనంటున్నారు ఏదో నాకు సూట్ అయ్యేటట్టు ఒక స్టీవ్ జాబ్స్ అవ్వాలి సుందర్ పిచ్చయ్య అవ్వాలి ఒక బిల్ గేట్స్ అవ్వాలని చెప్పండి మీకోసం తప్పకుండా ట్రై చేస్తాను నేను వ్యవసాయం ఎలా చేయాలని చెప్పండి మీ అందరికీ వ్యవసాయం అంటే లోకం అయిపోయింది కదూ నువ్వు చెప్పావే బిల్ గేట్స్ స్టీవ్ జాబ్స్ అని వాళ్ళకి నీకు కలిపే ఇక్కడ ఒక రైతు తన పిల్లల్ని కూడా పస్తులు పెట్టి వ్యవసాయం చేస్తున్నాడు కాలికి మట్టంటకుండా పైన ఎండ పడకుండా ఎంత డబ్బైనా ఇచ్చి తినే తిండిని తాగే నీటిని కొనుక్కోవచ్చనుకునే మీలాంటి వాళ్ళకి వ్యవసాయం చేసేవాళ్ల విలువేం తెలుస్తుంది ఏందయ్యా ఊరు మొత్తం గుమిగూడింది మీ సమస్య జయేంద్ర కాదు మీ సమస్య వేరే ఉంది ఏం మాట్లాడుతున్నారు సార్ మీకు తెలియకుండా మీ గ్రామాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద వ్యాపారం జరుగుతోంది వాళ్ళకు కావాల్సింది మీ పొలం కాదు అందులో ఉన్న ఖనిజం ఇనుము అదిగో ఆ కనిపించే కొండల్లోనూ మీ పొలాల్లోనూ కావలసినంత ఇనుము దాగి ఉంది మీ పొలాలు అడిగితే ఎలాగూ ఇవ్వరు లాక్కుంటే పోరాటం చేస్తారు ఈ విషయం వాళ్లకే తెలుసు అందుకే రౌడీయిజం అన్న పేరుతో మీ అందరినీ వ్యవసాయం చేయకుండా అడ్డుకొని మీ పొలాలు వ్యవసాయానికి పనికిరాని బీడు భూములని డాక్యుమెంట్ రెడీ చేశారు ఏదో రకంగా మరో ఆరు నెలల్లో మీ పొలాలు లాక్కొని తీరుతారు చెప్పండి చెప్పాను వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకుంటే పోయేది ఇప్పుడు ఉత్త చేతులు లాక్కుంటే కూర్చోవాలి ప్రతి దానికి అభిషేకను మాట్లే తిండి పెట్టిన భూమిని అమ్ముకోవడం తల్లిని అమ్ముకున్నట్టే మోహన్జుడు ఎప్పుడు మొట్టమొదటిలా నా ఓర్పును పరీక్షిస్తున్నావు ఇప్పుడు మీ అందరికీ వేరే దారే ఉంది ఉంది ఒకే ఒక్క దారి ఉంది వాళ్ళు ఎలా అయితే మీ పొలాలు వ్యవసాయానికి పనికిరావు బీడు భూములని నిరూపించాలనుకున్నారో అదే విధంగా మీరు కూడా మీ పొలాలన్నీ వ్యవసాయ భూములే అని అందులో అన్నీ పండుతాయని నిరూపించుకోండి అందుకని మీరు వెంటనే మడిలోకి దిగి మీ పొలాల్లో పంటని పండించాలి అది కూడా ఇంకో ఆరు నెలల్లోపే మీరు పోరాటం చేసినా మీ పొలాలు మీకు దక్కవు కోర్టుకెళ్లినా కేసు నిలబడదు నేను కూడా ఒక రైతు బిడ్డనే అందుకే మనసు చంపుకోలేక చెప్తున్నాను నా ప్రాణం పోయినా పర్లేదని ఈ విషయం చెప్పడానికి వచ్చాను మీ పొలాలను మీరు కాపాడుకోండి పదోయ్యా మమ్మల్ని బతకనివ్వరా నా పిల్లలు పోయారు మా ఆయన పోయారు ఇప్పుడు ఈ భూమి పోయేలా ఉందిరా సంతోషంగా ఉందా ఏంటయ్యా కళ్ళు అప్పగించి చూస్తున్నావు అయ్యా వీరభద్ర ఇంకా ఆలోచిస్తున్నావేంటయ్యా బిడ్డను పోగొట్టుకున్నా ఈ తల్లి ఏడుపు నీ చెవిని పడలేదా రావయ్యా వచ్చి ఈ నేలని ప్రజల్ని కాపాడయ్యా ఆ యతవల్ని నరికి పారేయ్యా మా గోడు వినవయ్యా ఏదో ఒకటి చెయ్యయ్యా ఏదో ఒకటి చెయ్యి ఏదో